మాజీ మంత్రి తనేడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి గత ఎన్నికల్లో అప్పటి మంత్రిని ఓడించి ప్రత్యర్థి కంచుకోటపై జెండా ఎగిరవేసిన నేత వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు నమస్తే వసంత కృష్ణప్రసాద్ ఒడిదుడుకులు సహజం కానీ నేను కొత్తగా శాసనసభ్యుడిని అవటం నా ప్రత్యర్థి రాజకీయంగా బాగా ముదిరిపోయిన వ్యవహారం అతను ఉద్దేశపూర్వకంగా నా మీద దాడులు రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు దాడులు కూడా చేశారా అంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలు వీటితో సరిపోతా ఉంది ఓ పక్క అభివృద్ధి రెండో పక్క ఈ రాజకీయంగా ఎదుర్కొనే క్రమం ఓవరాల్ గా బానే ఉంది అనుకున్న మేరకు సజావుగా సాగుతోంది ఉంది అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా కంటే నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా హామీలు ఏమీ లేదండి పార్టీ ఎజెండా పార్టీ మేనిఫెస్టోనే నేను ముందు పెట్టాను కొద్దిగా హామీలు ఇచ్చున్నాను వాటిని కూడా నెరవేర్చే క్రమంలో ఉన్నాను వాటిలో ఉదాహరణకి బ్రీంపట్నం కొండపల్లి నేను ఎమ్మెల్యే అయ్యి మా ప్రభుత్వ అధికారులకు వస్తే మున్సిపాలిటీ చేస్తానని చెప్పాను అది ఆల్రెడీ మున్సిపాలిటీ చేయించాను ఇక దాన్ని అభివృద్ధి పదంలో కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి తప్పించి మిగతా అన్ని అర్హతలే ప్రామాణికంగా అభివృద్ధి చేస్తాం అర్హతలే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని చెప్పాం అది జరుగుతాం మీకు మాజీ ఎమ్మెల్యే ఉమాగారికి ఏమైనా వ్యక్తిగత ఉందంటారా వ్యక్తిగత వైరం లేదు రాజకీయ వైరం ఉంది మా ఇద్దరి మధ్య గతంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మా మధ్య కొంచెం దూరం పెరగటం జరిగింది అంటే రాజకీయం కంటే కూడా వ్యక్తిగతంగా తీసుకున్నట్లు అనిపిస్తుంది మీ ఇద్దరు అంటే నేను ఎప్పుడైతే అతను ప్రత్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చానో అతను దాన్ని ఆ రకంగా ఎక్కువగా నన్ను రాజకీయ ప్రత్యర్థి కంటే కూడా శత్రువుగా చోట ప్రారంభించాడు కాబట్టి నాకు అదే తప్పని పరిస్థితి వచ్చింది రాజధాని విషయంలో ఏదో ఛాలెంజ్ చేసినట్టున్న దానికి కట్టుబడి నేను రాజధాని విషయంలో ఇప్పటికి చాలా ఛానల్స్ లో చాలా సందర్భాల్లో చెప్పున్నాను అమరావతి రాజధానిగానే ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర గాని ప్రభుత్వం దగ్గర కానీ ఏ కదలిక లేనప్పుడు ఇతను ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి రోజు హడావుడి చేస్తా ఉంటే నేను ఒక రోజు చెప్పాను ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మా దగ్గర కానీ ఎక్కడ చర్చలు లేనప్పుడు నువ్వు అనవసరంగా ప్రస్తావిస్తా ఉన్నావు రాజధాని కనుక మారిపోతే ఇక్కడి నుంచి తరలి వెళ్తే నేను రాజీనామా చేస్తాను ఎలా కొన్ని ఉంటే నువ్వు చేస్తావా అని నేను అడిగాను ఏమీ లేదు మా ప్రభుత్వం వచ్చేంత అరవై డెబ్బై రోజులైందనమాట అతను నేను చేసిన ఛాలెంజ్ ని స్వీకరించ ఓకే రాజధాని తరలిపోతే నువ్వు రాజకీయంగా ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి ఒకళ్ళు తరలిపోకపోతే నేను రాజకీయంగా సన్యాసం పుచ్చుకుంటాను నేను ఆగిపోతాననే మాటని నేను అన్నదాన్ని స్వీకరించలేన అదే లేదు ఆ తర్వాత ఇప్పుడు ఆరు మాసాలకి ఏడు మాసాలకి ముఖ్యమంత్రి గారి ప్రకటన చేసిన తర్వాత ఆ ఆదాన్ని అడ్డం పెట్టుకుని రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయటం ఆ ఫుల్ వీడియో క్లిప్పింగ్ నా దగ్గర ఉంది నేను అందరికోటి రిలీజ్ చేశాను నేను మాట్లాడిన మాటలో మొదటి భాగాన్ని చూపిస్తున్నారు తప్పితే రెండో భాగాన్ని చూపించట్ల అంటే ఇప్పుడు మరి రాజధాని తరలిపోతుందని చెప్పి చెప్తున్నారు కదా అంటున్నాను అవును సార్ ఇప్పుడు రాజధాని మారుస్తున్నారు కదా అదేనండి అక్కడ రాజధాని మారితే అవును అప్లికే అప్లికేషన్లో ఏం ప్రపోజల్ లేదు లేనప్పుడు ఇతను ఒటి కూడా చేస్తా ఉన్నాడు చేస్తుంటే ఆ మాట అన్నాను దానికి అతను స్పందించాల ఏది ఓకే రాజధాని కనుక మారిపోతే నువ్వు చేయాలి లేకపోతే నేను కామ్ ఉంటాను మాట్లాడాలి అతను ఒప్పుకోవాలి నా ప్రతిపాదన నా ప్రపోజల్ అతను యాక్సెప్ట్ చేయలేదు ఇంకా నాది రాజధాని తల్లిపోతే ఉంటే దాని గురించి ఇంకేముంది లేదు కదా ఇష్యూ ఇప్పుడు రాజధాని తల్లిస్తామని చెప్పి చెప్తున్నారు మరి మీరు రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నారా నేను ఎందుకు చెయ్యాలి అంటున్నాను దేవినేని ఓమహేశ్వరరావుకి నాకు మధ్య అది సవాలు జరిగింది నేను విసిలిన సవాల్ని దేవినేని ఉమా స్వీకరించలేదు అంటే ఇప్పుడు ఆయన స్వీకరిస్తే మీరు రాజీనామా చేస్తారా ఇప్పుడు ఇక తరలిపోతుంది అనేది వచ్చిన తర్వాత ఆయన చెప్పడం అవసరం నాకేం ఇప్పుడు నేను రాజధానిలో ఉన్న ఎమ్మెల్యేని కాదు ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే ఉంటుంది మా కోట్లు ఏంటని నేను అడగలేదు అది మా ఎన్నికల అంశం కాదు ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడ ఉంటుంది అని చెప్పి చెప్పారు కదా అప్పుడు ఎవరు చెప్పారు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పై నాయకులు కొంతమంది చెప్పు చెప్పారు అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకున్నాము రాజధాని ఇక్కడి నుంచి కదలదు ఇక్కడ ఉంటది అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు ఆ రోజు ఆ భావనలో అందరం ఉన్నాము కాబట్టి నేను కూడా ఇక్కడే ఉండాలి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఛాలెంజ్ చేశాను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మూడు రాజధానులకి నిర్ణయం తీసుకున్నారు అది వారి నిర్ణయం ముఖ్యమంత్రిగా దానికి మనం చేయగలిగితే ఉంది ఎన్నికలకు ముందు నాకు దేవునే ఇక్కడ ఏం చర్చ జరగలేదు ఆ చర్చలో నేనేమి పాల్గొని ఈ అమరావతి మా నియోజకవర్గంలో హంసం హంశం కాదు ఇప్పుడైతే అమరావతి రాజధానిగా ఉండదంటారా అమరావతి మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రకటించిన ప్రకారం ంత మాత్రా రాజధాని అయిపోదు కదా ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది దానికి మనం ఏం చేస్తాం ఇప్పుడు కర్నూలు శాసన మన న్యాయ రాజధాని అంటా ఉన్నారు అక్కడ హైకోర్టు పెట్టగానే ఇది రాజధాని అయిపోతుందా ఈ రెండు లేకుండా తీసుకెళ్లి వైజాగ్ లో క్యాపిటల్ సెక్రటరీ ఒకటేదా అంటే ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు కదా కొత్త ప్రతిపాదన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు రాబోయే రోజుల్లో దీని యొక్క ఫలితాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం చూసాక మాట్లాడుకుందాం ఈ రోజే మనం చర్చించినా ఉపయోగం ఇప్పుడైతే మూడు రాజధానులు పెట్టడం అనేది కన్ఫర్మా పెడుతున్నారా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేర కన్ఫర్మ్డ్ కానీ మరి కోర్టులు న్యాయ పరిశీలనలో ఉంది అది ఏ రకమైన నిర్ణయం వస్తుందో తెలియదు అంటే కోర్టు తీర్పిచ్చిన దాన్ని బట్టి మీరు రాజధాని పెడతారంటారా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలమైన వ్యక్తి ఆయన రాజకీయంగా కావచ్చు మానసికంగా కావచ్చు అన్ని రకాలుగా కూడా ఆయన చాలా బలమైన వ్యక్తి ఆయన నిర్ణయం తీసుకున్నారు నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా నేను మా నాయకుడి నిర్ణయమే నా శిరోధార్యూ గతంలో గతలో ఛానల్స్కి చెప్పుకున్నాను ఇక ఇది తర్వాత జరుగుతుందా జరగదా ఇదంతా ఇక భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఏ జరుగుతుందో చూద్దాం ఇటీవల కోర్టు తీర్పులు కూడా మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి ఎందువల్ల అంటారు వేల నిర్ణయాలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం వందలకు పైన నిర్ణయాలు వాటిలో కొన్నిట్లో కోర్టు తప్పు పట్టవచ్చు కొన్ని అని కదా ప్రతిదీ కూడా తప్పు బట్టి మీకు వ్యతిరేకంగా వస్తుంది కదా చూస్తాం ప్రతి ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారో మీకు నాకు తెలియదు కదా రోజు బోల్డెన్ జీవోలు ఇస్తా ఉన్నాం బోల్డ్ బోల్డెన్ని నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆసరా పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం చేస్తాం దాని విషయంలో కోర్టు ఇంటర్ఫీర్ కాలేదు కదా చేయుత చేస్తా ఉన్నాం దాని విషయంలో కోర్టు ఇంటర్ఫేర్ కాలేదు రైతు భరోసా చేస్తా ఉన్నాం కోర్టు ఇంటర్ఫీర్ కాలేదు కదా సున్నా వడ్డీ ఇస్తున్నాం ఇస్తున్నాం అది కోర్టు ఇంటర్ఫీర్ కాలేదు కదా ఇట్లా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి కొన్నిట్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు అది ముఖ్యమంత్రి గారు దాని గురించి ఇది చేస్తూ ఉన్నారు కొంతమంది ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రతి వ్యాఖ్యలు చేస్తున్నారు నేను ఇంతవరకు ఎక్కడ నోరు నేను ఎప్పను కూడా నేనే ఏ రకమైన వ్యాఖ్యలు చేయనది పై స్థాయిలో మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు నాకు సంబంధం లేదు ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి పథకాల మీద ఎందుకు దృష్టి సారించట్లేదు ఎందుకు చేయట్లేదండి పోలవరం పూర్తి చేస్తా ఉంది బహుశా వచ్చే సంవత్సరానికి పై సంవత్సరానికి పోలవరం కంప్లీట్ అవుతుంది అట్లాగే రాయలసీమలో బోల్డ్ ప్రాజెక్టులు చేస్తా ఉన్నారు మా నియోజకవర్గానికి సంబంధించి చింతలపూడి పథకం ఎత్తిపోతల పథకం అనేది ఒక ప్రధానమైన పథకం తెలుగుదేశం ప్రభుత్వం మారి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు ఎనిమిది వందల కోట్లుంటే మా ప్రభుత్వం వచ్చి తీర్చింది కొన్ని ప్రాధాన్యతలని నిర్ణయించుకుంది ఆ మేరకు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ జరుగుతూ ఉన్నాయి మా నియోజకవర్గానికి సంబంధించిన చింతల పూడి ఎత్తిపోతల పథకం కూడా ప్రాధాన్యత ప్రాజెక్టు లిస్టులోనే ఉంది అట్లాగే లోయర్ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ రెండు ప్రాజెక్టులు సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది ఇది చిన్న చిన్న బ్యారేజీలు కొద్ది కొద్దిగా నీరు రావటం మేము పైన ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఓ ప్రాజెక్టు ఇవ్వమని అడుగుతా ఉన్నాం నేను అనుకోవటం అతి త్వరలో ముఖ్యమంత్రి గారు అది కూడా యాక్సెప్ట్ చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం ఇట్లా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా సాగుతా ఉంది మా ప్రభుత్వం న్యాయ వ్యవస్థ పైన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు ఎంతవరకు సబబ్ అంటారు ఆయన మనసాక్షికి అనుగుణంగా ఆయన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతా ఉన్నారు దాన్ని విశ్లేషించడం మా ఎంతవరకు కరెక్ట్ నేను కరెక్ట్ అని అనుకోవట్లేదు అది వారి అభిప్రాయం వారి అభిప్రాయం మేరకు వెళ్తా ఉన్నారు దాని గురించి కనుక పెద్దగా నేను చెప్పదా నేను ఇందాకే చెప్పానండి న్యాయ వ్యవస్థ గురించి నేను ఎక్కువగా వ్యాఖ్యానించబోను దానికి నేను పెద్దగా దానికి అంటే మీరు ఏదైనా వేస్తే దానికి మొత్తం అసలు మీకు వ్యతిరేకంగా వస్తా ఉన్నాయి కదా కూడా వస్తా ఉన్నాయి ఇది ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గారి హయాంలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానివ్వండి ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఇది ఫస్ట్ టైం ఇలా ఎందుకు జరుగుతుంది అదే కొన్ని సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి ఎవరైనా కూడా అందరూ ఆందోళనకరంగానే ఉంది కోర్టులు అనేవి రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తాయి కానీ ఎందుకు ఇట్లా జరుగుతుంది శాసన వ్యవస్థ కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తుంది కార్యనిర్వాహక వ్యవస్థ కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తుంది అప్పుడప్పుడు వీటి మధ్య చిన్న చిన్న స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఆ రకమైన వాతావరణం ఇప్పుడు నెలకొని ఉంది ఇదేమైనా ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దీన్ని మంచి పరిణామంగా చూడరు ఏదైనా త్వరలో సమస్యలు సర్దుమణిగి ఈ వ్యవస్థలన్నీ కలిసి ప్రయాణం చేసి రాజ్యాంగ విలువలను కాపాడతాయని ఆశ అంటే పార్లమెంట్ లో కూడా మీ ఎంపీలు జడ్జెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇప్పటి వరకు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలేదు ఇదే ఫస్ట్ టైం ఇలా జరిగిందని చెప్పి చెప్తున్నారు చరిత్రలో జరగలేదని మనం చెప్పలే కొన్ని సందర్భాల్లో జరిగినాయి జడ్జెస్ గురించి మాట్లాడలేదు కదా ఎప్పుడు మాట్లాడకపోవటం లేదండి మాట్లాడారు గతంలో జరిగినాయి బట్ ఖచ్చితంగా చెప్పలేము ఆ సంఘటనలు ఎప్పుడు ఏమిటి అనేది మనం చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుందో కమ్మ కులాన్ని టార్గెట్ చేశారని కమ్మ కులస్తులు భావిస్తున్నారు దానికి మీరేమంటారు అంటే ఇప్పుడు దేనికి ఎట్లా భావిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి అన్ని కులాలు అన్ని పార్టీల్లో ఉంటాయి అన్నిట్లో జరుగుతూ ఉంటాయి కమ్యూనిస్టులో ఉన్నారు కమ్మ వాళ్ళు బీజేపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు కాబట్టి మాకేమీ దాడి జరుగుతున్న వాతావరణం మాకేం లేదు మేము ఏ పార్టీలో ఉన్నవాళ్ళో ఆ పార్టీ నాయకులకి విధేయతతో ఉంటాం వాళ్ళు మాకు సంబంధించిన సమస్యలు కానీ అభివృద్ధిపరమైన వ్యవహారాలు కానీ అన్ని సక్రంగా ఫాలో అవుతున్నారు మాకేమి ఆ వివక్ష గానీ మాకేమి ఇబ్బంది కానీ మాకేం లేదు అంటే మీరు ఆ సామాజిక వర్గానికి చెందినవారే కదా మీకేం అనిపించట్లేదు నాకేం లేదండి మాకేం లేదు నాకు లేదు నన్ను మద్దతు ఇచ్చిన నాయనకు నిలబడిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన చాలా మంది గ్రామ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు అందరూ హ్యాపీగానే ఉన్నారు మాకేం ఇబ్బంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించి సిద్ధంగా ఉన్న ఇళ్లను ఇవ్వడానికి కొన్ని చోట్ల ఏదో త్వరలో ఇస్తామని చెప్పి మొన్న బొత్స గారు ప్రకటించున్నారు ఆ లబ్ధిదారులు ఎంపిక దురదృష్టం ఏంటంటే మా నియోజకవర్గ పరిధిలో మైలవరం నియోజకవర్గ పరిధిలో జక్కంపూడి షాబాద్ దగ్గర నిర్మిస్తా ఉన్నారు మా గ్రేట్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి నాట్ ఈ విన్ సింగిల్ హౌస్ మా కాన్స్టిట్యూన్సీకి ఎలాడ్ చేయలేదు ఒక్కటి కూడా ఆ పర్టికులర్ జక్కంపూడి కాలనీలో జక్కంపూడి విలేజ్ పరిధిలో కడతా ఉంటే ఆ విలేజెస్ కూడా ఎలాంటి చేయాలి ఏదో యాభై మందికి అరవై మందికి కూడా ఇప్పుడు వచ్చి ఇతగాడే చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఏదో పెద్ద 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 లెక్చర్లు ఇస్తా ఉన్నాడు ఈ విషయంలో దేవినేని ఉమామహేశ్వరరావుకి మాట్లాడటానికి ఏ రకమైన అర్హత లేదు ఎర్రమాటి తవ్వకాల్లో మీ అనుచరుల పాత్ర ఉంది అని చెప్పి ఆరోపణలు వస్తా ఉన్నాయి మీరేమంటారు అది దేవినేని వామహేశ్వరరావు పరిస్థితి అట్లా ఉంటుందండి మట్టి అనేది ప్రభుత్వానికి సంబంధించిన పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చే లేఅవుట్లకు సంబంధించి రెవెన్యూ అధికారులు చూపించిన చోట ఆ ఎండిఓలు నిర్దేశించినటువంటి కాంట్రాక్టర్ల ద్వారా తవ్వకాలు జరిపి కొంత మట్టి నింపిన మాట వాస్తవం గతంలో ఏమైతే కొండపల్లిలో గత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా తవకాలు జరుగుతూ ఉన్నాయో అదే ప్రదేశంలో ఇప్పుడు కూడా జరిగినాయి తెలుగుదేశ ప్రభుత్వ హయాం వరకు మా ప్రభుత్వం ఉన్న ఈ విషయాన్ని లేవనెత్తే వరకు ఈ రెవెన్యూ భూముల కింద మాట్లాడాడు దేవేంద్ర మోహేశ్వరరావు ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ వాటిని ఫారెస్ట్ భూములు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇదే భూములకు సంబంధించి తను మంత్రిగా ఉండగా ఒకసారి ఆనాటి జేసీ విజయకృష్ణన్ అనే ఆవిడ వీటిని ఆపితే ఇతను ఆఫీసులోనే సంబంధిత అధికారులు అందరినీ పిలిపించి క్రషర్ ఓనర్లు వీళ్ళందరినీ క్వారీ ఓనర్స్ అందరిని పెట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరేమి క్యాన్సిల్ చేయడానికి క్యాన్సిలేషన్ చేయడానికి వీలు లేదు వీటిని కొనసాగించాలని చెప్పటం అప్పుడు చేసి ఒప్పుకోకపోతే అప్పటి రెవెన్యూ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తి గారి దగ్గరికి స్వయంగా ఇది స్టే ఇచ్చాడు ఏదో విజయకృష్ణ ఏమైతే ఈ భూముల మీద స్టే ఆపేసిందో క్వారీలు ఇతనే స్వయంగా ఇప్పించాడు ఇక్కడ ఏమైతే క్వారీలు జరిగినాయో లేక ఏమైతే తవ్వకాలు జరిగినాయో అదే ప్రదేశంలో దేవినేని వామహేశ్వరం స్వయంగా ఒక క్వారీ ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది అతను ఏంటంటే రాజకీయంగా ఒక రకమైన వ్యక్తి కాబట్టి ఎంతసేపటికి బురద చల్లటం ఆరోపణలు చేయటం నిరంతరం అదే పనిలో ఉంటాడు కాబట్టి అతను ఈ కోణంలో ఇప్పుడు చూస్తూ ఉన్నాడు అంతేనండి అంతే తప్పితే ఎక్కడ నుంచి ఎక్కడికి ఒక్క లారీ మట్టి కూడా వెళ్ళలేదు తొవ్విన దగ్గర ఏదున్నా కేవలం ప్రభుత్వం రేపు పేదలకు ఇవ్వబోయే ఇంటి పట్టాలకు సంబంధించిన లేఅవుట్లు నింపడమే జరిగింది ఆ లేఅవుట్లో పేదలకు పట్టాలు ఇవ్వడం దేవిన వామేశ్వరము సుతారము ఇష్టం లేదు ఎందుకంటే అతను శాసనసభ్యుడిగా మంత్రిగా పది సంవత్సరాల నియోజకవర్గంలో పనిచేసి చేయదగ్గి ఇవ్వగలిగి ఉండి కూడా అతను ఏ పని చేయలేదు పేదలకు ఇవ్వలేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా మేనిఫెస్టో ఆధారంగా మా నవరత్నాల పథకాల్లో ప్రధానమైనటువంటిది పేదలకు ఇంటి పట్టాలు వేయటం రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇచ్చే క్రమంలో మా నియోజకవర్గంలో కూడా దాదాపుగా పదిహేడు పద్దెనిమిది ఇరవై వేల మంది దాకా ఇంటి పట్టాలు ఇస్తా ఉంటే అవన్నీ ఇరవై వేల మందికి ఒకసారి ఇంటి పట్టాలు ఇస్తే నాకు పుట్టగతులు ఉండవు అని చెప్పి అతను విషయాన్ని పక్కదారి పెట్టించేదానికోసం ఈ రభసంత చేస్తా ఉన్నాడు మళ్ళీ దీంట్లో కూడా రెండు రెండు భాగాలండి ఒకటి మా నియోజకవర్గంలో ప్రజలకు ఇవ్వటం రెండు విజయవాడ సిటీకి చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లో కూడా భూములు కొని విజయవాడకి సంబంధించిన పేదలకు పట్టాలు ఇస్తా ఉన్నారు అదొక ఒక భాగం అనమాట వీటన్నింటినీ చూసి అతను తట్టుకోలేక ఈ అభండాలని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో గ్రావెల అక్రమాలు జరిగినాయి ఇందాక చెప్పే కదండి దాన్ని అతను ప్రస్తావిస్తా ఉంది ఏమైతే గతంలో రెవెన్యూ రెవెన్యూ భూములు అన్నాము ఇప్పుడు వాటిని ఫారెస్ట్ భూములు అంటున్నాడు గత ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాలు బట్టి ఏమైతే తవ్వారో వాటన్నింటినీ తీసుకొచ్చి నాకు ఆపాదిస్తున్నాడు అది నేను క్లియర్ గా అన్ని సార్లు అంటే దీని వెనుక మీ అది ఒక వీడియో ఉందండి కావాలని చెప్పి అతను నన్ను అన్పాపులర్ చేయటం కోసం మా మా బంధువుల అబ్బాయి ఉన్నాడు అనమాట అతన్ని బావమర్ది వాళ్ళే వెనక నుంచి చెప్తా ఉన్నారు బామర్ది కోటేశ్వరరావు పేరు చెప్పండి బామర్ది కోటేశ్వరరావు పేరు చెప్పండి మీరు సపోర్ట్ చేస్తున్నారు అతనికి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ప్రతి చోట ఎవరో ఒకళ్ళు ఉంటారండి దానికి ఇప్పుడు మా ప్రభుత్వం అధికారులు ఉంటే మాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు దేవుని దేవినేను బామర్దిని లేదా దేవినావు అన్నో లేదా అతని అనుచరులని అతని ప్రభుత్వం ఉన్నప్పుడు అతని అనుచరులు ఉంటారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా అనుచరులు ఉంటారు ఏంటి దాంట్లో కావాలనే ఇళ్ల స్థలాలను లోతట్టు ప్రాంతాలను ఎంపిక చేసి వాటిని మెరక తోలటానికే అని చెప్పేసి అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలున్నాయి ఒకటండి ఈ భూములు కొనుగోలు విజయవాడకు సంబంధించిన భూములు జే జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు వాళ్ళ ఎంఆర్ఓలను పెట్టుకుని విజయవాడ నుంచి స్పెషల్ టీంను పెట్టుకుని వాళ్ళు నేరుగా కొన్నారు అక్కడ పేదలకు పట్టాలు ఇచ్చేదాని కోసం దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రమేయం అసలు ఏమీ లేదు అదంతా కొనే వరకు కూడా ఆ సంగతే అక్కడ స్థానికులకి తెలుసు అక్కడ ప్రజలకి తెలుసు అధికారులకు తెలుసు అందరికీ తెలుసు తర్వాత కొంత వివాదాలు వచ్చిన తర్వాత ఇతను వాటిని నాకెళ్ళి ఇది చేయటం మొదలు ఇప్పుడు అధికారులు అసలు నేను మొదట్లో మా జిల్లా మంత్రి గారికి పెద్దిరెడ్డి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడంత భూములు కొంటా కనీసం నాకు మాట కూడా చెప్పకుండా చెప్పి తర్వాత అధికారులు ఏదో ఒప్పుకోవటం కూడా జరిగింది ఏదో మేము హడావుడిగా కొన్నాం త్వర త్వరగా ఇవ్వాలి ప్లాట్లు ఇచ్చేట దగ్గరికి వస్తా ఉందని చెప్పి ఫాస్ట్గా కొనేసాం సార్ అని చెప్పి వాళ్ళు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కూడా జరిగింది ఇతను నాకు సంబంధం లేని నాకు ఏ రకమైన ఇది లేని అంటే అతని యొక్క మానసిక స్థితి అతని పైశాచికత్వం దీంట్లో కనపడుతూ ఉందండి ఎవరన్నా పేదలకు పట్టాలి వాళ్ళంటే మంచిగా అనుకుంటారు కావాలని లోతటి ప్రాంతాల్లో కానీ కావాలని వాటికి మే మెరకనే లేపాలని ఎన్ని ఆలోచిస్తాడు అట్లాంటి తక్కువ స్థాయి కలిగిన వ్యక్తులు నీచంగా ఆలోచించగలిగే వ్యక్తులే ఇట్లాంటి అభాండాలని ఎగులుగుతారు వాస్తవంగా దాని కొనుగోలు కానీ ఆ వ్యవహారంలో ఏట్లో నాకు సంబంధం లేదు అది అందరికీ తెలిసి నగ్న సత్యం అతనికి కూడా తెలుసు కానీ దేవినేని ఉమహేశ్వరం ఒక అబద్దాన్ని పదే పదే వంద సార్లు చెప్పడం అతను నైజం అతను చెప్పే విషయాలని సాక్షాత్ అతను భార్య కూడా నమ్మదు అది జగమిరిగిన సత్యం వాళ్ళు భార్య కూడా నమ్మదు అంటారు మీకెలా తెలుసు అది లోకం అందరికి తెలుసు అతను నిజం చెప్తే కదా ఇప్పుడు ఒకసారి నిజం చెప్తే ఇంకోసారి అబద్ధం చెప్తున్నాడు ఏది చెప్పిన అతను అబద్ధం చెప్తాడు అందుకని వాళ్ళు భార్య కూడా నమ్మదు మీరు గ్యారెంటీ నమ్మదండి ఇతను ఎవరు పరిగణలోకి వేసుకోరు ఇతను ఒక విచిత్రమైన వ్యక్తి అంతే అతను అతను ఏదో పిచ్చి పనులన్నీ చేసుకుంటా పిచ్చి మాటలు మాట్లాడుకుంటా అవి తనలో తనే నిజమని నమ్ముకుంటా వాటిని భ్రమిస్తా అట్లా కాలం వెళ్ళదేస్తూ ఉంటాడు కాలం కలిసి వచ్చింది నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు పూరగొట్టులో రెండు కోట్ల రూపాయలతో ఖర్చు చేసి అక్కడ బ్రిడ్జ్ వేసి పదమూడు వందల యాభై ఫ్లాట్లు ఇస్తే మీరు ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఒకటండి అతను ఫ్లాట్లు ఇవ్వలేదు పురగొట్టల్లో అక్కడ మైలవరంలో రెండు చోట్ల ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది ఒకటి అయ్యప్పనగర్ అది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్న భూములు వాటిని ప్లస్ ఇది రెండోది అది అది ఆ ఊరికి సరిపోదు పక్కన ఈ పొరగొట్లలో ఉన్న భూమి కూడా తీసుకొని దాన్ని కూడా సరి చేసి నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకొని చివరి నిమిషంలో తయారు చేసి ఇవ్వాలనుకున్నాడు ఇచ్చే క్రమంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను నగర్ ప్రభుత్వం సేకరించిన భూమి అది కొన్నది ప్రైవేట్ ల్యాండ్ ఎవరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో ఇచ్చిన ప్లాట్లకి ఒక ప్రామాణికమైన పత్రం ద్వారా ప్లాట్లు కేటాయించడం జరిగింది చేశారు ఒకేసారి అయ్యి ఈ రెండు జరిగింది ఈ పొరగోట్లో ఉన్న ప్లాట్లు వచ్చేటప్పటికి జవాబు పత్రం అని పెట్టి ఏది ఇంకా అనుమతులు లేవు కన్వర్షన్ లేదు ఆ ఎన్నికలకి రెండు మాసాల ముందు హడావుడిగా ఇచ్చి లబ్ధి పొందాలని గందరగోళ ప్రయత్నం ఆ గందరగోళ ప్రయత్నాన్ని నేను అడ్డుకొని ఆపాను అతను రెండు కోట్లు పెట్టి రోడ్డు వేయటం బ్రిడ్జి కట్టడం ఇవన్నీ నేను అవాస్తవాలు అంటా ఇన్ని వాస్తవాలే ఇవ్వాలి ఈ పొరగొట్లలో ప్లాట్లు అనుకోవటం కూడా అది అబద్వాన్ని అంటే అది నిజమే కానీ అది ఎన్నికలకు ముందు కేవలం ప్రభుత్వ సంబంధించిన ఆస్తులతో తను గెలవాలనుకోవటమే తప్పితే మొదటి నుంచి చిత్తశుద్ధితో ప్రణాళికాబద్ధంగా పనిచేయలేదు అని నేను అంటున్నాను ఆ ఇచ్చే క్రమంలో మేము ఇప్పుడు పొరగొట్టే క్యాన్సిల్ చేసామంటున్నాడు నువ్వు ఇచ్చిన పట్టాలయ్యో నాకు ముందు సరే పొరగొట్టలో నేను క్యాన్సిల్ చేయించాను అయ్యప్ప నగర్లో మేము ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు అయ్యప్ప నగర్లోకి అది మా రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు అప్పుడు ఉన్నాయి కదా మరి మేము అయ్యేందుకు చేయలేదు చేస్తే అవి కూడా చేసినేవాళ్ళం కదా అట్లాగే ఇబ్రహీంపట్నంలో మల్లెల పద్మనాభరావు గారి లేఅవుట్లో రెండు బిట్లు ఇచ్చాడు ఐదు వందల చిల్లర ప్లాట్లు అని చెప్పా కదా వాటిని ఎందుకు క్యాన్సిల్ చేయలేదు మేము మళ్ళీ మధ్యలో పదిహేను వందల పట్టాలు ఇచ్చినా అవి చేసాం అంటాడు ఇవ్వలేదు ఎన్ని కటిక అబద్దాలు ముందు ఇచ్చినవి ఓకే అక్కడ ఇచ్చిన ప్రభుత్వ భూమిలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న దాంట్లో ఇచ్చిన దాన్ని అవి క్యాన్సిల్ చేయలేదు కదా కాబట్టి నిజమైన ప్లాట్లు మేము చేయలేదు ఇవన్నీ ప్రజలకు అవస్థలు పెట్టేవి దొంగ వ్యవహారాలు చిత్తుకాగితాలను మేము అది ఇవ్వటానికి సాధ్యపడదు కాబట్టి మేము ఇప్పుడు సరైన పత్రాలతో సరైన అది ఇతను ఇచ్చిన లేఅవుట్లు ఏమైతే బ్రహీంపట్నంలో ఉన్నాయో వాటి కరెంటు కానీ రోడ్లు కానీ ఏమి లేవండి వాళ్ళంతా నరకయాత్ర అనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ వాళ్ళు మొదలెట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి కరెంటు లేదు వాళ్ళకి రోడ్లు లేదు ఆ బురద మట్టి అంతే నేను ఇప్పుడు మొన్నటికి మొన్న దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి అటు కరెంటు ఇటు రోడ్లు ఎంతైందో నాకు బాగా ఇప్పుడు గుర్తు లేదు సరిగా మొత్తం మౌలిక వస్తువులన్నీ చేయించి మొన్నే అసలు వాళ్ళకి ఇంటి ఇళ్ళకి కరెంటు లేకుండా ఇప్పుడు రెండు సంవత్సరాలు బతికారు వాళ్ళు ఓకే ఇప్పుడు మేము ప్లాట్లు ప్లాట్లన్నీ అన్ని వసతులతో సరిగా లెవల్ చేసి వాటికి అన్ని వసతులతో మేము ఇవ్వబోతా ఉన్నాం అది చూసి అసలు తట్టుకోలేకపోతా ఉన్నాడు కావాలని రాధాంతం చేస్తా ఉన్నాడు పవిత్ర సంగమంలో నిత్యహారతలు ఎందుకు ఆపేశారు పవిత్ర సంగమంలో మేము వచ్చేటప్పటికి ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చున్నారండి అది కాంట్రాక్ట్ సొమ్మేమో దుర్గమ్మది అమ్మవారి అమ్మవారిది సోకేమో ఈ ప్రైవేట్ కంపెనీది ఏదో వీళ్ళు వాళ్ళు కలిపి చేస్తున్నామని చెప్పి ఇది నాటకం అది ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్గ గుడి ఖర్చు చూస్తే నెలకి ఎంతో ఆరు లక్షలు తొమ్మిది లక్షలు సుమారుగా ఈ హారతలకి ఖర్చు అవుతూ ఉంది అందుకని చెప్పి పొదుపు చర్యల్లో భాగంగా దాన్ని ఆపటం జరిగింది తర్వాత మళ్ళీ నవహారతులు బదులు పంచహారతలు అని చెప్పి ప్రారంభించాం కరోనా టైంలో ఆపటం జరిగింది కరోనా వల్ల కొంత పూజారులు అంతా కూడా జరిగింది వాళ్ళు గతంలో పెట్టిన ఖర్చులో దాదాపుగా మేము ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోత విధించి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్లోనే ఐదు హారతలు అయ్యేటట్టుగా నేను ఎండోమెంట్స్ మినిస్టర్ ఎల్లంపల్లి సీన్ గారు సంబంధిత అధికారులను కూర్చొని ఇప్పుడు ఈ దుర్గా ఉత్సవాలు కార్యక్రమం నూట అవుతుంది ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో కొంతమంది మాత్రమే కనిపిస్తున్నారు బయట ఎవరు కనిపించట్లేదు కూడా అసలు పేరు కూడా కనిపించట్లేదు అయితే మీరు ఎప్పుడు కూడా ఈ పదహారు నెలల్లో ప్రజల్లోనే ఉంటా ఉన్నారు దాని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా కారణాలు అండి నేను నాకు ఇప్పుడు యాభై సంవత్సరాల వయసు నా ఇరవై ఒకటో సంవత్సరం నుంచి వ్యాపారాలు మొదలెట్టాను ఇప్పుడు దాదాపుగా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అవుతూ ఉంది నేను చాలా వ్యాపారాల్లో నా వ్యవహారాల్లో పూర్తి నిమగ్నమై నా సమయం అంతా కేటాయించుకునే నేను ఆ పనులన్నీ మానేసి ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ నేను పూర్తిగా ప్రజల కోసం ఉన్నప్పుడు సగం పనులు చేయటం నాకు ఇష్టం లేదండి అప్పుడు నా ముప్పై సంవత్సరాలు నా వ్యాపారం మీద నేను ఎంత శ్రద్ధ పెట్టుకుని వ్యాపారాలు చేశాను ఇప్పుడు ప్రజల కోసం వచ్చినప్పుడు కూడా నేను అంతే శ్రద్ధతో ఇక నాకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అదే పని చేస్తా ఉన్నాను అదే రకంగా తిరుగుతా ఉన్నాను అదే రకంగా అందుబాటులో ఉన్నాను కేబినెట్ విస్తరణలో మీకు ప్రాధాన్యత ఏమైనా ఉందా అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఆ విస్తరణ జరిగేటప్పుడు వారికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఏం జరుగుతాయో ఏంటో తెలియదు అప్పుడు వారు ఆయన నిర్ణయం తీసుకున్నారు అంటే ఆయన దృష్టిలో పడటానికి మీరు ఇలా చేస్తున్నారా ఎప్పుడు ప్రజల్లో ఉండి ఇట్లా చేస్తా ఉన్నారంట అంటే ఇప్పుడు వారి దృష్టిలో పడాలని ఇప్పుడు అనుకుంటామండి మా నాయకుడి దృష్టిలో కానీ మంత్రి పదవి కోసం ఏదో అని కాదు నన్ను నాకు ఓట్లేసి నన్ను గెలిపించి ఈ రాష్ట్రంలో నూట ఐదు మందిలో ఒకటిగా నన్ను చేసిన నా నియోజకవర్గ ప్రజలకి మంచి చేయటం అనేది నా బాధ్యత నా కర్తవ్యం కాబట్టి నేను నా పని నేను చేస్తాను నా బాధ్యత నేను మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారితో మీకు ఎలా ఉంటుంది రిలేషన్ అనేది జోగి రమేష్ గారితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయండి మేమేమి పార్టీ నిర్ణయంలో భాగంగా ఆయన మైలవరం నుంచి పెడనెళ్ళారు నేను వచ్చి మైలవరంలో పోటీ చేయడం జరిగింది అంతేగాని మేమేమి విభేదాలు లేకపోతే గ్రూపులు బయడో అట్లా పరిస్థితి లేదు వాళ్ళ కుటుంబం ఏమైతే ఉందో వాళ్ళ తమ్ముడు కావచ్చు వాళ్ళ బాబాయ్ కావచ్చు వాళ్ళ తండ్రి గారు కావచ్చు వాళ్ళ బంధువర్గం అంతా కూడా ఎన్నికలప్పుడు నాకు బాగా సహకరించారు పనిచేశారు ఇప్పుడు కూడా మేము అందరం కలిసికట్టుగానే ఉన్నామండి ఎక్కడ మాకు ఏ రకమైన విభేదాలు లేవు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు లేవు పశ్చిమ కృష్ణలో ఖమ్మం నియోజకవర్గానికి బలమైన నాయకుడిగా ఉన్నారు మీరు దాని గురించి మీరేమంటారు అంటే ఇక్కడ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వైసీపీ తరఫున ఎంతమంది నేను అక్కడ బాబుకుమార్ కుమార్ గారు ఇద్దరమే పోటీ చేసాం నేను ఒక్కడే గెలుస్తున్నాను కాబట్టి సహజంగా నేను ఒక్కడే ఉన్నాను దానికి చెప్పేదే లేదండి పెద్దగా ఏముంది నేను స్థానిక నాయకుల పైన నమ్మకం లేక మీ సహచరులనే మీరు గా పెట్టుకున్నారంట ఆరోపణలు వస్తా ఉన్నాయి దానికి ఆరోపణలు రావాల్సినంత అవసరం లేదండి మాది యాభై సంవత్సరాల రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం మా నాన్నగారు మూడు సంవత్సరాలు శాసనసభ్యుడిగా మంత్రిగా లేకపోతే ఆప్ చైర్మన్గా లేకపోతే సమితి ప్రెసిడెంట్గా మా గ్రామ సర్పంచ్గా ఎన్నో పదవులు చేపట్టారు రాజకీయలో ఒక ప్రముఖ స్థానం ఆ రకంగా ఈ యాభై సంవత్సరాల నుంచి మా కుటుంబంతో ప్రయాణిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి నేను ఎప్పుడైతే ఇక్కడ నుంచి మైలవరం వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చిందో నందిగా నియోజకవర్గం రిజల్ట్ కాన్స్టెంట్ అయిన తర్వాత నన్ను మొదటి నుంచి ఫాలో అవుతున్నటువంటి మా అనుచరులు కొంతమంది నా మీద అభిమానంతో వచ్చి అక్కడ కూడా పనిచేసారు వాళ్ళు ఆ రకంగా వాళ్ళు అక్కడే ఉండి నాకు సంబంధించిన బాధ్యతలు చూస్తున్నారు అంతే తప్పితే అక్కడ స్థానిక నాయకత్వాల మీద నమ్మకం లేక కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏం కాదు వీళ్ళు ఎవరైతే నలుగురే వచ్చి ఉన్నారో వీళ్ళ వల్ల అక్కడ అంతా కాదు అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నారు నాతో పాటు ప్రస్తుతం వర్షాలు పడి పంటలంతా నాశనం అయిపోయి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎలాంటి సహాయం అందించబోతున్నారు వాళ్ళు తప్పకుండా అండి ఎందుకంటే కృష్ణానది గడిచిన కొన్ని దశాబ్దాల్లో జరగని విధంగా ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు తొమ్మిది వందల పైన టీఎంసీ నీరు నదిలో నది నుంచి సముద్రంలోకి వెళ్ళి కలవటం నదీ పరివాహక ప్రాంతంలో లంక భూములన్నిటిలో కూడా కొంచెం పంటలు నష్టపోవటమే కాకుండా అసలు మెరక భూముల్లో కూడా ఏది నది దగ్గర సంబంధం లేకుండా పైన వాటిలో కూడా ఈ విపరీతమైన వర్షాల వల్ల పంటలన్నీ పడిపోయి పడైపోయే పరిస్థితి వచ్చింది ఇప్పటివరకు పడ్డ వర్షాలే కాకుండా ఈ రోజు పడతా ఉన్నాయి ఇంకొచ్చే మూడు రోజులు పడతాయని చెప్తారు ఈ రకంగా వ నదీ వరద వచ్చిపోయినాయే కాకుండా పైన పొలాలు కూడా అంతా నష్టపోయే పరిస్థితి ప్రభుత్వం తరపు నుంచి రైతులకి పంట నష్ట పరిహారం ఇప్పించడానికి ముఖ్యమంత్రి గారు ఇది చేశారు ఎక్కడైతే పంట నష్టం ఎక్కువ జరిగిందో ఆ ఇది చేసి ప్రభుత్వం నుంచి తప్పకుండా పరిహారం దేవుని నుమా తమ్ముడు దేవినేని చంద్రశేఖర్ గారిని ఎలక్షన్స్ టైంలో ప్రచారంలో ఉపయోగించుకుని తర్వాత ఆయనకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు మీరు ప్రాధాన్యత ఇవ్వడానికి ఏమి లేదండి ఆయనకి అసలు ఏ పోస్టింగ్ కూడా ఇవ్వలేదు కదా ఆయనకి అంటే ఆయన వాస్తవంగా నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి నేను అక్కడికి వచ్చి పోటీ చేయటం అన్న కూడా అంతకుముందు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి పోటీ చేస్తుంటాం వారి మధ్య కొన్ని స్పర్ధలు ఉంటాం వారు నాకు మద్దతుగా పనిచేయటం కోసం అక్కడికి వచ్చారు అక్కడ కొద్దిమంది ఆయనకు తెలిసిన వారు ఉన్నారు ఏదైనా నాకు మద్దతు ఇచ్చి ఆయన పనిచేయటం జరిగింది ఆయన్ని పక్కన పెట్టడం లేకపోతే ఆయన్ని ఇంకోటి చేయటం లేదు ఇప్పటివరకు ఏ పదవులు పార్టీ పరంగా ఇంకా ఇవ్వటం జరగలేదు కాబట్టి ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది వారిని పక్కన పెట్టడం అదేం లేదు ఈ రోజు కూడా ఆయన నా ఆఫీస్కి వచ్చి మీ ఇద్దరం దాదాపుగా మూడు నాలుగు గంటల సేపు కలిసి కూర్చో ఉన్నాం అట్లా మేము కలిసే ఉన్నామండి ఆ సందర్భం సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారికి కూడా పార్టీ పరంగా న్యాయం జరుగుతుంది ఇబ్రహీంపట్నంలో గత ప్రభుత్వంలో పదిహేను వందల తొంభై ఫ్లాట్లు ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు మీరు పదహారు వందల ఫ్లాట్లు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు ఏది నిజమంటారు నేను చెప్పేది నిజమం ఎందుకంటే అక్కడ మల్లెల పద్మనాభరావు గారికి సంబంధించిన భూములు దాదాపుగా అరవై ఎకరాలు సీలింగ్ భూములు ఉన్నాయి దాంట్లో మధ్యలో భూమి ఆపి దానికి తూర్పున పడమట రెండు పక్కల రెండు లేవట్లు ఇచ్చి ఒక ఐదు వందల యాభై ప్లాట్లు సుమారుగా ఇచ్చాడు మిగిలిన భూమిలో కొంత అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వాళ్ళకి కొన్ని కొంత భూమి అమ్మారు మిగిలిన భూమి కూడా అదే రకమైన వాటి కోసం అమ్మాలి అనే ఉద్దేశంతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఆపేశాడు ఎప్పుడైతే ఎన్నికలకి సంవత్సరం ముందు నేను వచ్చి పరిస్థితి తీవ్రమవుతా వచ్చిందో అప్పుడు హడావుడిగా ఈ ఎందుకంటే ఈ భూములన్నీ ఒక్కసారి సీలింగ్లు లో ఎక్సెస్ అయినాయి ఇతను ఇవ్వదలుచుకొని ఉంటే అప్పటికే ఇచ్చేసి ఉండవచ్చు ఇతను అధికారంలోకి వచ్చే రోజుకే ఆ భూములు మల్లెల పద్మరాభరావు గారు ప్రభుత్వానికి సరెండర్ చేయటం జరిగింది ఓకే దాంట్లో ఐదు వందల సుమారుగా ప్లాట్లు కలిగిన రెండు బిట్లు ఆధరి నోటి నోటి రెండు కాలనీలు చేసి రెండు ప్లాట్లు ఇచ్చాడు మధ్యలో ఉన్న భూమి కొంత అమెరికన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అమ్మారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇంకొక భూమిని ఖాళీగా పెట్టాడు దాన్ని కూడా ఏదో ఒక సంస్థకు అమ్మాలనేది అతని అంతరంగం అమ్మి దాని ద్వారా అమ్మితే వచ్చేది భూమి వాళ్ళకి ఎలా చేయించితే ప్రభుత్వానికి ఇచ్చేదేమో రూపాయి వీళ్ళకి మళ్ళీ కమిషన్ ఇచ్చేది ఇంకో రూపాయి కదా ఆ రూపాయి కోసం ఆ టాపిక్ కూర్చున్నాడు ఎప్పుడైతే నేను వచ్చానో అతనికి ఒత్తిడి మీద పడిందో ఎన్నికలకు ముందు హడావుడిగా ఇవ్వాలని ప్రయత్నం చేశాడు అన్ని అవకతవకలు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ద్వితీయ నాయకులు మొత్తం అమ్ముకొని ప్రజల దగ్గర డబ్బులుగా చేసి అర్హులకి ఇవ్వకుండా అనర్హులకి ఇవ్వటం వాళ్ళ సానుభూతి పొరులకి ఇవ్వటం వాళ్ళ ఇంట్లోనే రెండు మూడు ఇవ్వటం ఎన్ని చేసేటప్పటికి విపరీతమైన గొడవ జరిగింది గొడవ జరిగి అక్కడ హైవే మీద మహిళల ధర్నాలు చేయటం ఇదంతా జరిగి ఇచ్చే కార్యక్రమం పూర్తిగా అయిపోయింది జరగల ఇవళ పట్టాలు ఇవ్వలా ఇస్తే చూపించమండి ఒట్టితే ఇవళ అది ఇప్పుడు మా ప్రభుత్వ పేదలకు పట్టాలు ఇచ్చే దాంట్లో భాగంగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో సుమారుగా ఒక పద్దెనిమిది వందల మందికి ఇస్తా ఉన్నాం అట్నే కొండపల్లిలో కూడా ఒక పదిహేడు పద్దెనిమిది వందల మందికి ఇస్తాను ఇక్కడ ఈ ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి దాన్ని ఇస్తా ఉన్నాం అటుపక్క లేదు కాబట్టి కొండపల్లిలో భూమిని కొన్నాం దాంట్లో ఇస్తాను అతని హయాంలో ఎక్కడ ఒక సెంటు భూమి కొనటం కానీ సెంటు భూమి పేదలకు ఇవ్వటం కానీ జరగలేదు మీ పార్టీ నాయకుల్లో కొంతమంది నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల దృష్టిలో పలచనవుతా ఉన్నారు ఎందుకు అధిష్టానం వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు తప్పకుండా కట్టడి చేస్తుందండి వాళ్ళు అసందర్భోచితంగా లేకపోతే ఏదో అనాగరికంగా మాట్లాడితే పార్టీ చూస్తా పార్టీ ప్రతిష్టని గౌరవాన్ని దెబ్బ తీసుకుంటుందని తిరిగి అనుకోవట్లేదు ఎవరన్నా పొరపాట్లు మాట్లాడితే ఖచ్చితంగా పైన అధిష్టానం సరిచేస్తారు ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందువల్ల అంటే తెలుగుదేశానికి అనుకూలమైన సామాజిక వర్గానికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలనేదే మీ ఉద్దేశం అలా అని కాదు కదా ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు పదవులు ఇచ్చుకున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వం రావాలని దీనికోసం వాళ్ళ జీవితాలు తాకట్ లాగా పెట్టా లేక కష్టపడి పార్టీని పోసి భుజాన పడి నానా పడ్డ వెనక కార్యవర్గం చాలా ఉంటుంది మరి ఆ నాయకుడికి వాళ్ళని చేసుకోక తప్పదు ఆ రకంగా సమతుల్యతనే సాధిస్తా పోతా ఉన్నారు అంటే ఇస్తే రెడ్డిస్ కి ఇస్తున్నారు లేదా ఒక క్రిస్టియన్ కి ఇస్తున్నారు ఈ రెండు వర్గాలకు మాత్రమే ఇస్తా ఉన్నారు వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వట్లేదు ఎక్కువ పోస్టులు అవే ఉన్నాయని చెప్తున్నారు నేనేం అట్లా అనుకోవట్లేదండి అన్ని చాలా ఈ రోజు బీసీల కార్పొరేషన్లు ఇచ్చారు అన్ని సామాజిక వర్గాలను గౌరవించారు అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చారు అట్లా మిగతా కార్పొరేషన్ కూడా వన్ బై వన్ ఇస్తారండి ఇక రాజకీయ విమర్శలు చేసే వాళ్ళకి అది తప్పులే కనిపిస్తా అమరావతిపై మీ ప్రభుత్వం ఇది మీరేమంటారు కక్ష కట్టడానికి ఏంటి అమరావతి పైన కక్ష కట్టారు అని అనుకోవట్లేదు కానీ కొన్ని సంఘటనలు అయితే వాళ్ళు కూడా సక్రమంగా ప్రవర్తించలేదు నా అభిప్రాయం అసలు ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు ఎవరు కూడా వాళ్ళు వెళ్ళేమన్నా ప్రయత్నించారు ఆ దిశగా వాళ్ళు ప్రయత్నించలేదుగా వాళ్ళ దానికి ఏదో తెలుగుదేశం నిరాహార దీక్షలు టెంట్లు లాగా రోజు పోయి దేవుని మామేశ్వర పోటీ గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పొచ్చి అంతా వాళ్లే ఇది అవుతున్నప్పుడు ఇక మేమే ఇది కలగ చేసుకుంటాం నేను ఇప్పుడు బహిరంగంగా ఇంతకుముందు రెండు మూడు పర్యాయాలు చెప్పాను రాజధాని ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉండాలని కానీ వాళ్ళు మా మాటలు కూడా ఏమి పరిగణలోకి తీసుకోలేదు కదా ఇక మా మేము కూడా ఎందుకు స్పందించాలి వాళ్ళ గురించి ఇప్పటికీ కూడా మూడు వందల రోజులు పైన అయింది ఇప్పటికీ కూడా కనీసం ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి వాళ్ళకి ఏదైనా ధైర్యం చెప్పడం కానీ భరోసా ఇవ్వడం గానీ ఏం లేదు చెప్పారు బొత్స గారు కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు నాయకులు చాలా సందర్భాల్లో చెప్పారు వారే ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని ఒక కమిటీ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి వెళ్లి కలిసి వాళ్ళు చర్చించవచ్చు మరి వాళ్ళు ఆ ప్రయత్నం చేయట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి మంత్రులకి కలిసి అవకాశం ఇవ్వరు అని చెప్పేసి అంటుంటారు అది నిజమేనా లేదండి మాకు అంటే దూరంగా ఉంచుతా ఉంటాడు అందరినీ కూడా అని నేను అవసరమైంది రెండు సార్లు నా నియోజకవర్గ సమస్యలు ఉన్నాయి ఆ ప్రతిపాదనలన్నీ తీసుకెళ్లారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను వారు స్పందించారు పనిచేశారు నేను అసలు అపాయింట్మెంట్ అడిగిందే రెండు సార్లు నాకు రెండు సార్లు వెంటనే టైం ఇచ్చారు నేను కలిసి నా నియోజకవర్గ సమస్యలన్నీ ప్రస్తావించి వచ్చాను ఇంకా వారు ఇవ్వట్లేదని ఎట్లా చెప్తాం ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట మీ కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏంటి ఇలా చేయొద్దు మీరు అని చెప్పేసి నాకేమి దృష్టికి రాలేదండి అట్లా అట్లా కనుక నిజంగా బెదిరించినట్టు వాళ్ళు పోలీస్ కంప్లైంట్లు అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అంతేగాని అది వాళ్ళు ఏదో వీళ్ళని అంటాం వీళ్ళు ఏదో వాళ్ళు అంటాం అవన్నీ వ్యక్తుల మధ్య సమస్యలు నాయకులను కూడా నాయకుల్ని కార్యకర్తలను కూడా బెదిరిస్తున్నారంట ఏమై వాళ్ళు వాళ్ళు ఏం బిహేవ్ చేశారు వీళ్ళే రకంగా బి దానికి ప్రతిపందించారో మనకు తెలియదు కదా కానీ చిన్న చిన్న స్వల్ప సంఘటనలు జరుగుతుంటాయి అంతేగాని ఆ రకంగా ప్రజాస్వామ్యంలో ఎట్లా సాధ్యపడద్దండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో భూమి గుండ్రంగా ఉన్నట్టు ప్రతి ఐదేళ్లకి మళ్ళీ ప్రభుత్వాలు తిరుగుతాయి మారిపోతూ ఉంటాయి మనం మన పరిధులు పరిమితులు గుర్తించుకొని మనం ప్రజాస్వామ్యతంగా ఉంటే నాలుగు కాలాలు పాటు ఉంటాం ఒంటెత్తి పోకట్ల పోతేనే వాళ్ళు అయితే చేస్తే ప్రజలు ఎప్పుడు గుణపాఠం చెప్తారు దానికి సిద్ధంగా ఉంటారు ఒకప్పుడు తమిళనాడు అసెంబ్లీలో పూర్తి సీట్లు ఉండేవి అదే పార్టీకి మళ్ళీ రెండు సీట్లు వచ్చాయి అట్లా ఇవన్నీ మాకెవరికి తెలియకపోలేదు కదా మేము ఆ బాధ్యతలు మా అన్ని గుర్తిరిగా ఉన్నామని తప్పితే ఒంటెత్తు పోకడలు కాని లేకపోతే అట్లా బెదిరిస్తాలో లేకపోతే ఇట్లాంటి అయితే నా నియోజకవర్గం నాకు సంబంధించినంత వరకు మా దగ్గర ఎక్కడ లేవండి కొన్ని కోట్ల విలువైన గ్రావెల అక్రమ రవాణా జరిగితే కేవలం పది లక్షలు మాత్రమే జరిమానా విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అక్కడ కోట్లు కాదు కదా లక్షల విలువైన గ్రావెలు కూడా వెళ్ళలేదు ఆ పక్కన ఉన్నటువంటి భూములు తీసే క్రమంలో ఈ వాహనాలు ఏమైతే ఉన్నాయో ఇవి వాళ్ళు పట్టుకున్నారు దీనికి పది లక్షలు ఎవరు కట్టారు చెప్పు ఎవరు కట్టారు చెప్పు అంటారండి ఇప్పుడు మీరు డ్రైవ్ చేసుకుంటే వెళ్తా ఉన్నారు సిటీలో మీ బండి పోలీసు వాళ్ళు ఆపారు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు లేకపోతే మీకు ఏదో లైసెన్స్ లేకపోవడం ఏదో సంథింగ్ జరుగుతుంది పెనాల్టీ ఎవరు కడతారు కదా అట్లనే బళ్ళు ఎవరు అయితే వాడు కట్టుకుంటాడు ఎవరు కట్టారు ఎవరు కట్టారు పల్లె లక్షలు అంటాడు పల్లె లక్షలు ఎవరు కడతారు బళ్ళు ఎవరు అయితే వాడు కట్టుకుంటాడు దానికి ఎవరికి సంబంధం అంటే మీరు కోట్ల విలువ చేసేది ఏం కాదు లక్షల విలువ కూడా చేసేది కాదు అంటున్నారు మరి పది లక్షల జరిమానా ఎందుకు కట్టారు వెహికల్స్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని కలిపితే పది లక్షలు అయింది ఇప్పుడు ఏడో ఎనిమిదో పక్క లైన్లు ఉన్నాయి ఒక ఏడో ఎనిమిదో లారీలు ఉన్నాయి అన్నమాట కాబట్టి తలా కొద్దిగా కట్టుకున్నారు అదంతా కట్టుకుంటే అయింది దానికి ఏంటో అది ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ లాగా తిరుపుతా ఉన్నాడు రాబోయే రోజుల్లో వసంత వెంకట గారిని ఎలా చూడబోతున్నా నన్ను ఒక బాధ్యత కలిగిన దేశ పౌరుని అండి మొట్టమొదట ఆ తర్వాత ఒక బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనండి కార్యకర్తల్లో నేను ఒకని ఆ తర్వాత ఇదే బాధ్యతలతో నన్ను ఏమైతే శాసనసభ్యుడిగా గెలిపించారో నా నియోజకవర్గ ప్రజలు ఏమైతే నాకు ఆ గౌరవాన్ని అవకాశాన్ని కల్పించారో నూట ఐదు మందిలో ఒకటిగా ఉన్నా కదా ఐదు కోట్ల జనాభాలో నేను అది ఆ ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవం ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ నా మీద ఏమైతే వాళ్ళు విశ్వాసాన్ని ఉంచారో అది కాపాడుకోవటం అంటే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం పేదలకు అండగా ఉండటం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ముందుకు నడిపించే బాధ్యత నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను